వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ స్టార్ట్అప్స్ సక్సెస్ మీద ఒక బుక్ రిలీజ్ కాబోతుంది, మేడ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి. ఆల్మోస్ట్ 25 సక్సెస్ఫుల్ స్టార్టప్ ఆంటర్ప్రీనర్కి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ అన్ని ఇందులో చాలా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఆ బుక్ మనకి 28 అంటే శుక్రవారం రోజున జేఆర్సీ కన్వెన్షన్లో కేటీఆర్ చేతుల మీదుగా బుక్ లాంచ్ కాబోతుంది. ఆ 25 సక్సెస్ఫుల్ ఆంటర్ప్రీనియర్స్తో పాటు దాదాపు 4000 ఆంటర్ప్రీనియర్స్ కన్వెన్షన్లోకి వచ్చి తమ తమ సక్సెస్ స్టోరీస్ని వినబోతున్నారు, అలాగే షేర్ చేసుకోబోతున్నారు. ఆ బుక్ సంబంధించిన పబ్లిషర్ ఉన్నారు, జాగిల్ ఫౌండర్ ఆయన ఫణిరాజు గారు. ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. 25 సక్సెస్ స్టోరీస్ని, ఇన్స్పైరింగ్ స్టోరీస్ని ఒక బుక్ రూపంలో తీసుకురావాలని చెప్పి ఆయనకి ఎందుకు అనిపించింది, అండ్ ఈ 25 స్టార్టప్స్ సంబంధించిన ఏం నేర్చుకున్నారో కూడా ఆయన ఒకసారి ఆయన మాటల్లో విందాం. All the 25 stories are very inspiring, and the reason we took them was because they were very, very inspiring. Out of all of this, every story, you know, if I look at, every story looks to be a big story, a great story. At least 5-6 out of these companies, you know, look like that they will become unicorns. So one of the things, and multiple things we have learned, and the kind of stories, if you hear, and when you read the book, you will know that somebody who just took 300 rupees and from 300 rupees today built a 1,000 crore company, you know, to somebody who has gone through a huge stage of closing down a couple of companies and then restarting the third company. So too many challenges, how they have adapted to the challenges anedi is a beautiful story. Their perseverance in terms of their grit, ambition, passion, perseverance anedi. Okay, so entrepreneurship main thing emante, you never die. Okay, you die to live another day is what is entrepreneurship all about. సో అది బుక్ సంబంధించిన విశేషాలు. వాళ్ళు చాలామంది మనకు తెలిసిన వాళ్ళే, రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళే, కాకపోతే వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఎంత స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చారన్న సమాచారం మనకు పూర్తిగా తెలియదు కూలంకుషంగా. అందుకే ఐఎమ్ ఆల్సో వెరీ ఎగ్జైటెడ్ టు సీ దట్ బుక్. 28 మనకు ఆ బుక్ లాంచ్ కాబోతుంది.